టాపు గారి గురించి చెప్పాలి. టాపు గారు నాకు పర్సనల్గా బాగా ఫ్రెండు. మీ ఇద్దరు కలిసి చాలా ఇప్పుడు పర్సనల్గా చాలా చోట్ల హ్యాంగ్అవుట్ చేస్తుంటాం. ఎప్పుడు ఆవిడ సినిమాలో చూసినా బా బయట ఇలా ఉంటుంది, సినిమాలు అలా ఉంటారు, ఈవిడేంటి ఇంత మంచి పర్ఫార్మరు అని. నాకు బేసిక్లీ పర్ఫార్మర్స్ అంటే చాలా ఇష్టం. ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ పర్ఫార్మర్స్. షీఈస్ అ ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మర్. కానీ నాకు ఎంత నేను సినిమాలో చూసినప్పటికీను నేను అక్కడ నుంచుని నా కళ్ళ ముందు టాపు గారు లాంటి, అంటే షీస్ అ వెరీ ఫైన్ ఆర్టిస్ట్, నేషనల్ అవార్డ్స్ గెలిచిన ఒక ఫైన్ ఆర్టిస్ట్, అంత మంచి ఆర్టిస్ట్ పర్ఫామ్ చేస్తుంటే మన కౌంటర్లో అంత మంచి ఆర్టిస్ట్ ఉంటాం అనేది నేను పర్సనల్గా చాలా ఎంజాయ్ చేసే విషయం. ఎవరైనా మంచి ఆర్టిస్ట్ ఉంటే నేను చాలా ఇష్టపడతాను. ఈ సినిమా ఫంక్షన్లో లేకపోవచ్చు కానీ రావు రమేష్ లాంటి ఆర్టిస్ట్ కానీ, లేదంటే మురళీ శర్మ గారు లాంటి ఆర్టిస్ట్, లేదా రాహుల్ రామకృష్ణ లాంటి ఆర్టిస్ట్, లేదా దీని ఫ్యాంటాస్టిక్ ఆర్టిస్ట్. అండ్ పర్టికులర్గా ఈ స్టేజ్ మీద ఉన్న రోహిణి గారు అంటే నాకు చాలా ఇష్టం. షీస్ అ ఫ్యాంటాస్టిక్ ఆర్టిస్ట్. నేను ఇష్క్ సినిమా చూసినప్పటి నుంచి, లేదా అలా మొదలైంది సినిమా చూసినప్పటి నుంచి ఆవిడతో ఎప్పుడు చేస్తాను అంటున్నామండి, ఈ సినిమా నాకు ఆపర్చునిటీ వచ్చింది. అలాగే ఈ సినిమాలో ఈశ్వరి గారు, వీళ్ళందరూ మీకు తెలీదు, దే ఆర్ ఆల్ ట్రూ 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 ఆర్టిస్ట్. వీళ్ళు లేనప్పుడే వీళ్ళ వాల్యూ తెలుస్తుంది. అండ్ అలాంటి చాలామంది ఆర్టిస్టులు ఈ సినిమాలో చేశారు, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంత ఆనందాన్ని మనకి ఇచ్చేది ఒక్క డైరెక్టర్ ఒక్కడే, అలాంటి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. అది పాటలు అవ్వచ్చు, మాటలు అవ్వచ్చు, ఫైట్లు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక్క పాయింట్కి ఆగితే, నేను ఎప్పుడు ఒకటే అంటాను, మేమందరం టూల్స్లో అంటాం, కలర్స్లో అంటాం, క్రేయాన్స్లో అంటాం. ఒకళ్ళు రెడ్ అవ్వచ్చు, ఒకళ్ళు బ్లూ అవ్వచ్చు, ఒకళ్ళు గ్రీన్ అవ్వచ్చు, కానీ ఈ బొమ్మను మొత్తం ఈ టూల్స్ అందే వాడుకునే ఆర్టిస్ట్ డైరెక్టర్. ఈ మొత్తానికి ఒక చిత్రాన్ని తీసుకొచ్చే పర్సన్ ఇస్ ద డైరెక్టర్. అలాంటి త్రికం గారితో నేను దాదాపు, నాకు తెలిసి నేను 3 సార్లు ఏ డైరెక్టర్తో పనిచేయలేదు. అది నా 10వ సినిమా నుంచి 20 సినిమా లోపల 3 సినిమాలు చేశాను నేను. అంటే మీకు అర్థమవుతుంది నాకు ఆయన మీద ఉన్న ఇష్టం, నమ్మకం. నాకు నా మీద ఉన్న నమ్మకం కొంట ఆయనకు నా మీద ఉన్న నమ్మకం ఎక్కువ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ మీ. నన్ను నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి ఎంతో కొంత చాలా బలమైన కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. నాకు ఎందుకో హిట్ సినిమాలు ఇచ్చారు, అలాంటి హిట్ సినిమాలు ఇచ్చిన త్రివిక్రమ్ సార్ గారికి మళ్ళా మరొకసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాగా నేను గొప్ప గొప్పగా చెప్పలేను, సో అర్థం చేసుకోండి, అంతే నా ఇష్టాన్ని. అలాగే నేను ఇంకొక లాస్ట్ ఇంక ఇదే లాస్ట్ లాస్ట్ టాపిక్, నాకు చిరంజీవి గారు అంటే ప్రాణం. ఎస్, చాలామంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమంటున్నారు, మీకోసం అంటారు పవర్ స్టార్ గారు, ఓకే. బట్ నేను చెప్తున్నా, నాకు చిరంజీవి గారు, నాకు చిరంజీవి గారు అంటే ప్రాణం. ఈ కట్ట కాలే ఎంతవరకు చిరంజీవి ఫ్యానే. ఈ సంక్రాంతి 12th వస్తుంది, అలా వైకుంఠపూర్లో కలుస్తాం. నాకు ఎప్పుడో కానీ కిక్ రాదు బ్రదర్, ఎప్పుడో వస్తుంది కిక్. ఒక్కసారి రాములో రాములో వేస్తే మాత్రం ఆ హుక్ స్టెప్ వేసి మాత్రం వెళ్ళిపోతాను బ్రదర్ నేను, ఎందుకంటే లాస్ట్లో పంచ్ ఉండాల్సిందే అమ్మా.